ప్రదీప్ అబ్బాయి గారు ప్లీజ్ అందరికీ ముందుగా థాంక్యూ ఎందుకంటే థాంక్యూ లేనిదే ఏది లేదు చాలా మందికి చాలా సార్లు థాంక్యూ చెప్పడం మర్చిపోతాం మనం ఎందుకంటే వాళ్ళు అందించిన ఆ సహాయం మనకి హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి హ్యాపీనెస్ లో చుట్టుపక్కల వాళ్ళకి అనిపించకపోవచ్చు కానీ మాకు మాత్రం మీరందరూ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున మాకు హ్యాపీనెస్ ని ఇచ్చారు మా కష్టంలో ఉన్న మా అందర్ని చేయి పట్టుకొని ముందుకు నడిపించారు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అండ్ టీవీల ముందు యూట్యూబ్ లో చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు అండ్ అలాగే కుటుంబ సమేతంగా థియేటర్కి తరలి వచ్చి మా సినిమాని ఇంత సూపర్ హిట్ చేసిన ప్రతి ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్ థాంక్యూ మీరు లేనిదే మేము లేము అండ్ అలాంటిది మనోడి సినిమారా మా ఇంట్లో అబ్బాయి సినిమా మా అన్న సినిమా మా తమ్ముడి సినిమా అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చారు అండ్ ఇవాళ జస్ట్ 7 డేస్ ఫినిష్ చేసుకున్నాం ఇవాళకి సినిమా అండ్ స్టిల్ చాలా చోట్ల హౌస్ఫుల్ నడుస్తుందంటే మాకే చాలా ఆనందంగా అనిపించింది అంతమంది ప్రేక్షకులు అంత చక్కగా ప్రేమిస్తున్నారు మమ్మల్ని అని మా యావత్ టీం తరఫున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే ఈ సినిమా కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే కష్టపడ్డారో ఈ సినిమా మొదలెడతాం అన్నప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు జీవితాంతం గుర్తుండిపోతారు ఒకళ్ళు ఎస్వి బాబు గారు అండ్ మరొకళ్ళు మా డైరెక్టర్ మున్నా ఎందుకంటే వాళ్ళిద్దరికీ వచ్చిన ఆలోచన నన్ను ఈరోజు ఇక్కడ నుంచోబెట్టింది లేకపోతే ఇంత సక్సెస్ఫుల్ సినిమాకి నేను హీరో కాదు నేను ఓన్లీ మెయిన్ లీడ్ పాత్ర మాత్రమే పోషించాను ఈ సినిమాకి హీరో కథ మాత్రమే కథే జనాల్ని కూర్చోబెట్టింది థియేటర్లో సో నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన మా ఎస్వి బాబు గారు సార్ మీ చిన్నబ్బాయి హీరో అయిపోయాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎందుకు అలా అంటున్నాం అంటే కొడుకు గురించి ఎంత జాగ్రత్తగా తండ్రి ఆలోచిస్తారో అంత జాగ్రత్తగా ఆలోచించారు ఆయన ఏమేం కావాలి ఎలాంటివి కావాలని సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్నలాగా ఆలోచిస్తాడు ఏంటంటే తమ్ముడికి ఏమైతే బాగుంటుంది ఏదైతే మంచిదని తెలిసిన అన్న మా మున్న అందరికన్నా మిన్న సో మా మున్న నా గురించి ఆలోచించి ప్రదీప్ని ఎలా చూపించాలి ఏం చేయాలి ప్రేక్షకులకు ఎలా ప్రదీప్ని చూపిస్తే బాగుంటుందని ఆలోచించిన వ్యక్తి మా డైరెక్టర్ మున్న అండ్ ఇంత లాంగ్ జర్నీలో ఇందాక ఆయన అన్నట్టు మేము చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం స్పీడ్ బ్రేకర్లు అనుకున్నాం డెడ్ ఎండ్లు చూసాం రౌండ్ రౌండ్ రింగ్ రోడ్లు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాం ఫస్ట్ పొజిషన్కి కంప్లీట్ ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసి థియేటర్ దాకా అడుగు పెడుతున్న 2 రోజుల ముందు లాక్డౌన్ అనౌన్స్ అవడంతో మళ్ళీ అంతా జీరోకి వచ్చింది ఆయన ఎవరం హోప్ వదలలేదు మేమిద్దరం ఎంత డిస్కషన్ చేసుకున్నా ఎస్వి బాబు గారు యూనో ఆయనే వెనకాలండి ఏం పర్లేదండి భయపడకండి నేనున్నాను ఏది ఉన్నా సరే ఏదే మంచి జరుగుతుందో అదే మంచి జరుగుతుంది వేచి చూడదాం అన్నారు అండ్ ఆయన అన్నారు అండ్ అలాగే వేచి చూసాము అండ్ సినిమా ఈరోజు ఇంతమంది చూడడానికి అవకాశం కల్పించారు మా ప్రొడ్యూసర్ ఎస్వి బాబు గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ మా అందరికీ ఒక డెబ్యూ ఇంతకంటే బెటర్ డెబ్యూ ఎవరిని అడగలేం దేవుని కూడా బా స్వామి నాకు ఒక మంచి హిట్ కావాలి నా మొదటి సినిమా ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటాం ఇంతకంటే ఇంకేం కావాలి మాకు యూనో ఇంత వండర్ఫుల్ సపోర్ట్ సో ఈ సినిమాకి ప్రతిదీ కష్టపడి వాళ్ళే అందరూ ఒక చోట చేరి మా ఈ సినిమాకి పనిచేసి మన సినిమా అని ఫీల్ అయ్యారు ఎన్ని రోజులైనా అందులో మొట్టమొదటి వ్యక్తి మా అనుభూ బెంజన్న చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాట ఇచ్చారు అండ్ అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ నీలి నీలి ఆకాశం అంటే ఆకాశం అక్కడే ఉంటుంది మనం ముట్టుకోలేము అలాగే ఆ పాటను టచ్ చేయలేం అంతే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి పాట నేను అంత అద్భుతంగా పాట రాసిన మా చంద్రబోస్ గారికి అండ్ అమ్మ పాట బ్యూటిఫుల్ పాట రాసిన మా అనంత్ శ్రీరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ పాటలు పాడడానికి సిద్ శ్రీరామ్ గారు సునీత గారు ధనుంజయ్ అండ్ మోహన్ భోగరాజ్ గారు అండ్ రాహుల్ సిప్లిగంజ్ మన చిచ్చ అండ్ అలాగే ఇదేరా స్నేహం పాడిన వండర్ఫుల్ సింగర్ అర్మాన్ మాలిక్ గారు ఇలా ప్రతి ఒక్కరికి మధుప్రియ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ నా మొదటి అడుగు జర్నీలో ఇంతమంది సహాయం అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ శేఖర్ మాస్టర్ మా డార్లింగ్ వద్దొద్దు తల్లే కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్కి నా స్పెషల్ థ్యాంక్స్ ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో మాకు వచ్చి చేసినందుకు ఈరోజు వీళ్ళందరిది అంటే ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి ఈ సక్సెస్లో అండ్ మా యశ్వంత్ మాస్టర్ నీలి నీలి ఆకాశం పాటకి హెల్ప్ చేసినందుకు
అండ్ అలాగే సన్నీ మాస్టర్ ఇలా ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. అండ్ ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన సందీప్ మాస్టర్ అండ్ టీమ్ కూడా చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు హ్యాపీనెస్ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ప్రతిదీ ముందుకు తీసుకురావాలి అని అనుకున్నాం. అండ్ ఆన్ దిస్ నోట్ విత్ మై టీమ్ మేట్స్ పర్మిషన్, మా ఆర్ట్ డైరెక్టర్ నరేష్ గారు, దురదృష్టకరం ఏంటంటే ఆయన మొదటి సినిమా ఇది, అదే చివరి సినిమా అయింది. సో ఆయన కోవిడ్ కారణంగా మృతి చెందడం జరిగింది. సో చాలా బాధాకరమైన విషయం అది. సో అయినా సరే ఆ కుటుంబాన్ని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించాలనుకున్నాం, ఇక్కడికి పిలవాలనుకున్నాం. సో కెన్ వీ హ్యావ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్టేజ్, రండమ్మా. నరేష్ గారి ఫ్యామిలీ, చాలా ప్యాషనెట్ పర్సన్ ఆయన, ఆల్వేస్ చాలా సపోర్టివ్గా ఉన్న వ్యక్తి ఆయన. అందరికి తెలుసో తెలియదో నీలి నీలి ఆకాశం నా గెటప్ చాలామందికి నచ్చింది, చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా ఉందని ఫీల్ అయ్యారు. ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. పెన్సిల్ స్కెచ్ వేసి మేము షూట్కి వెళ్ళక ముందు, సార్ మీ గెడ్డం ఇంత పెరిగితే బాగుంటుంది, మీరు తలపాక కట్టుకుంటే బాగుంటుంది, మీ డ్రెస్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని, తాయెత్తు ఉండాలి మెళ్ళలో, ఇలాంటి పెన్సిల్ స్కెచ్లతో చూపించి నన్ను మా డైరెక్టర్ గారిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి నరేష్ గారు. అండ్ వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇలా జరగడం మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం, కానీ హీ ఆల్వేస్ స్మైల్స్, ప్రతిదీ లెట్స్ గో ఫార్వర్డ్ అంటూ ఉండే వ్యక్తి. సో నరేష్ గారు, వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ హోప్ యు ఆర్ హ్యాపీ దేర్. మమ్మల్ని అందరినీ ఇలా ఇలా చూడడం మీకు కూడా చాలా ఆనందం కలిగి ఉండొచ్చు. మీ దీవెనలు మాకు ఎప్పుడు కావాలి సార్. అండ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ స్ట్రాంగ్. అండ్ ఇంత చక్కగా మీరు కూడా ఈరోజు ఫంక్షన్కి ఆహ్వానించగానే వచ్చినందుకు మా యావత్ యూనిట్ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దాంతోపాటు అండ్ అలాగే మా యూనిట్ అందరి తరఫు నుంచి, అంటే మా తరఫు నుంచి మేము ఒక ప్రామిస్ అయితే తప్పకుండా చేస్తాం, ఎప్పటికైనా సరే మీ కుటుంబానికి మా ఎస్వి ప్రొడక్షన్స్ అండ్ మేము ఎప్పుడు తోడుంటాం, అండ్ ప్రతి అవసరానికి మేము ముందుంటాం. అండ్ మీకు ఇదే కాదు, ఇంత పెద్ద కుటుంబం ఉందని మేము తెలియజేస్తున్నాం. అండ్ పిల్లల విషయమైనా సరే, మీ విషయమైనా సరే, మీ కుటుంబ విషయం ఏదైనా సరే, మేమంతా ఎప్పుడు ఒకటిగా ఇంటి పెద్దగా మా శివబాబు గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. సో ఆర్ ఫ్యామిలీ ఎప్పుడు మీతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీ ఇంటికి వచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకోవడానికి చేయితునిస్తామని ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ throughout this journey, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా వేదికలు రావాలి. అంటే నేను చెప్దాం అనుకున్న థ్యాంక్స్ ఏమన్నా మర్చిపోతానేమో నాకు భయం వేసింది. నేను చాలామంది, నేను మొదటి సినిమా చేస్తున్నాను, మళ్ళీ ఈ స్టేజ్ మీదకి రావడానికి నేను మళ్ళీ మొదటి సినిమాలాగే కష్టపడతాను, మొదటి సినిమాలాగే ప్రతిదీ నేర్చుకుంటాను ఈ సినిమా ద్వారా. అండ్ ఈ జర్నీ కోసం మన ప్రదీప్ రా, వాడిని అక్కడ నుంచో పెడదాం, వాడి సినిమా ఫస్ట్ సినిమా ఒక మంచి మెమరీ అందిద్దామని అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. మోస్ట్ ఎమోషనల్ డేస్ ఈ వన్ వీక్, మాకు మోస్ట్ మెమరబుల్ డేస్, జీవితాంతం గుర్తుండిపోయే రోజులు. ఈరోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచోడానికి, ఇలా మాట్లాడడానికి నా వెనకాలే ఉండి నన్ను ఎప్పుడు ప్రోత్సహించిన మా నాన్నగారు పాండురంగ గారు, వేదిక మించి మాచిరాజు పాండురంగ గారికి ఇలాంటి అలవాట్లు లేవు. సో లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ. అండ్ ఈ కంప్లీట్ జర్నీ, సో ఎలా అయితే వీళ్ళందరి గురించి మాట్లాడానో, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వెనకే ఉంటారు, ఎప్పుడు ముందుకు రారు, కానీ ఎప్పుడు మన వెంట ఉండి మనల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అలాంటి వ్యక్తుల్లో మా కెమెరామెన్ శివన్న ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, అండ్ చాలా బాగా సపోర్టివ్గా చాలా బాగా చూపించడానికి ఎప్పుడు టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ లైట్ ఇట్ ఫేస్ చేసుకో, ఇట్ సైడ్ తిరిగి స్మైల్, ఇలా ప్రతి టిప్ నాకు ఉపయోగపడింది ఈరోజు. అండ్
త్రూఅవుట్ ఈ జర్నీలో ఇంత టైం పడుతున్నా అంత బిజీ స్కెడ్యూల్లో ఎన్నో సినిమాలు హ్యాండిల్ చేసే మా వంశీ శేఖర్ అన్న అండ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ వంశీ అన్న, శేఖర్ అన్న. సాధారణంగా ఒకళ్ళ మొదటి సినిమాకి అంత టాప్ మోస్ట్ పిఆర్ఓస్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా బిజీ షెడ్యూల్, అంతకంటే ఎక్కువ ఈక్వల్ టైం ఇచ్చారు. అన్న నీ సినిమా నువ్వు ఇలా చేయి, ఇలా ప్రమోట్ చేయి, ఇలా చేయి, ప్రతిదీ దగ్గరుండి నేర్పించారు. థ్యాంక్స్ అలాట్. ఎప్పటికీ మర్చిపోలేని టీం మీది అండ్ మీ టీంలో మనోజ్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొంతమంది స్పెషల్ పీపుల్ ఉన్నారు, డార్లింగ్ ఫ్రెండ్ పైకి తొందర. అసలు చూడ్డానికి ఇంత గట్టిగా బలంగా ఉండే ఈ వ్యక్తులందరూ మనసు చాలా వెన్న. అండ్ ఈ వ్యక్తులందరూ, ఈ టీం మేము త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టూర్ వెళ్తున్నప్పుడు నాతో పాటే పరిగెట్టారు, నాతో పాటే నిలబడ్డారు, నాతో పాటే యూనో భోంచేశారు, నాతో పాటే ప్రతిదీ ప్రయాణం చేశారు. కొద్ది కొద్ది గంటలే పడుకున్నాం మేము, థియేటర్ నుంచి థియేటర్కి పరుగులు తీసాము మేము. ఈ 7 రోజుల్లో సినిమా హాల్లో మార్నింగ్ షో పడిన దగ్గర బయలుదేరాం మా ఇళ్లలోంచి, సారీ థియేటర్లోంచి, మళ్ళీ ఈరోజే వచ్చాం హైదరాబాద్కి. సో 15 ప్లేసెస్కి వెళ్ళి 25 థియేటర్లు యూనో వెళ్ళి ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాం. ఎందుకంటే మా కోసం థియేటర్కి వచ్చారు వాళ్ళు, వాళ్ళకి మేమే వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. నాతో పాటు పరిగెడుతూ దెబ్బలు తగిలినా ఏమైనా తట్టుకుని నా యూనో నా అన్నల్లా నా చుట్టూ రక్షణ కవచం వేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎంతోమందితో కోఆర్డినేట్ చేసే మా ప్రమోద్ అండ్ టీమ్, వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ యూనో మా ఈ సినిమా కోసం మనోడ్ సినిమారా అంటూ మా సినిమాని ప్రమోట్ చేశారు. వాళ్ళకి మాకు ఏ కనెక్షన్ లేదు, జస్ట్ మన ప్రదీప్ అని ఫీల్ అయ్యారు. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, వెబ్సైట్లు వాళ్ళకి చాలా అద్భుతంగా రాసినారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. బట్ ముఖ్యంగా మా ప్రేక్షకులు, మీ అబ్బాయి సినిమా వస్తుంది థియేటర్కి వచ్చి చూడండమ్మా అని అడిగాను. మీరే కాదు, మీ చుట్టాలను కూడా తీసుకొచ్చారు, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు, ప్రతి ఒక్కళ్ళు తరలి వచ్చారు. ఈరోజు 1 వీక్కి ఇంత అద్భుతమైన కలెక్షన్స్తో ఈ సినిమా ముందుకెళ్తుందంటే మా అందరిలో ధైర్యం, భరోసా. తప్పకుండా మీ అబ్బాయి, మీ ఫ్రెండ్, మీ తమ్ముడు ఇంకా సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు. థ్యాంక్ యూ.